వానాకాలం సీజన్లో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనుకున్న దానికంటే ఎక్కువ పంటలు సాగు చేశారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డిఏఓ శ్రవణ్ కుమార్ తెలిపారు. సోమవారం జగదీపూర్ మండలంలోని కొత్తపేట గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులందరూ నియంత్రిత పంటలను సాగు చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో అనుకున్న దానికంటే ఎక్కువ వర్షాలు కురవడంతో వరి సాగు ఎక్కువ చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పిఎస్సిఎస్ మహిళా సంఘాల ద్వారా ఎరువులు అందుబాటులో ఏర్పాటు చేశామన్నారు. ఆయనతో పాటు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ వెంకట్రామరెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, ఏఈఓలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ వానాకాలము వ్యవసాయ పంటల సాగు ముఖ్యమంత్రి గారు నియంత్రిత సాగు ఏదైతే విధానం మనకి మే నెలలో జిల్లాకు అడివ్వడం జరిగింది. దానికైనా ఈ రోజుకి జిల్లాలో 100కు 105% అంటే 5% అధికంగా కూడా నేత్ర సాగు పద్ధతిలో సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా వరి 150,000 ఎకరాలు అనుకున్న దగ్గర మనకి 220,000 ఎకరాలు సాగు అవడం జరిగింది. దీనికి సంబంధించి మన జిల్లా రైతులంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు జిల్లా మంత్రి హరీష్రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూడా 50,000 60,000 సాగు అయ్యే వరి సాగు ఈసారి 220,000 అని అంటే 2-3 రెట్లు అధికంగా సాగు అవడం జిల్లాలో ముఖ్యంగా రంగనాయక సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ వాటి ద్వారా భూగర్భ జలాలన్నీ పెరగటం మరియు వర్షపాతం కూడా 450 mm దగ్గర 850 mm వర్షపాతం నమోదు కూడా కావటం తర్వాత యూరియా పొటాష్ కలిపి మనం సాగు చేసుకున్నట్లయితే పత్తిని రికవర్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎరువులకి ఎటువంటి సమస్య లేదు. అన్ని సహకార సంఘాల ద్వారా ఏఆర్ఎస్కి సంఘాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. రైతు బీమా సంబంధించి కూడా జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రెన్యువల్ చేయడం జరిగింది. కొత్తగా జిల్లాకి 3,000 పాస్బుక్లు రావడం జరిగింది. వారికి అందరికీ కూడా ఈ వారం రోజులలో కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్బుక్ రైతులందరికీ కూడా వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా గ్రామ స్థాయిలో మెసేజ్ పెడుతూ వారి యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ సేవింగ్ ఖాతా నామినీ యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. కావున రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి రైతు బీమాని నమోదు చేసుకోవాల్సింది.